పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. నిన్న ఈ చిత్ర ఆడియో వేడుక నోవాటెల్లో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో గ్రాండ్గా జరిగిన ఈ వేడుకకు చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. చిత్రంలోని పాటలకి శ్రీమణి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. అయితే ఈ ఆడియో వేడుకలో అరుదైన సంఘటన జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆడియో కార్యక్రమంలో పవన్ అభిమాని ఒకరు డైరెక్ట్గా వేదికపై వచ్చి ఆయన కాళ్ళపై పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అభిమానిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా పవన్ ఆ అభిమానిని దగ్గరికి పిలిచి అతనితో సెల్ఫీ కూడా దిగి ఆనందింపజేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ అభిమాను గురించి సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ అవుతుంది. అతను ఎవరు, పవన్ కాళ్ళపై ఎందుకు పడ్డాడు, పవన్ని చూడటమే గొప్ప, అటువంటిది సెల్ఫీ దిగడం అంటే, స్టేజ్ మీదకు ఎక్కడం అంటే అతను నిజంగా గ్రేట్ అంటున్నారు మిగతా ఫ్యాన్స్. అయితే అతను నెల్లూరు నుండి వచ్చిన పవన్ అభిమాని రమేష్. అలాగే 2 రోజుల క్రితం ఆయన ఆడియో ఫంక్షన్కి వచ్చాడు. పవన్ కళ్యాణ్ని స్టేజ్ మీద చూసేసరికి మనోడికి ఏం చేయాలో తెలియక కాళ్ళపై పడ్డాడు, సెల్ఫీ కూడా దిగాడు. నిజంగా మనోడికి లక్ ఎక్కడ ఉంది. తన అభిమానులంటే పవన్ కి ఎంత ఇష్టమో ఈ ఒక్క విషయం చాలు పవన్ అంటే ఏంటో చెప్పడానికి. ఏది ఏమైనా పవన్ అతనితో సెల్ఫీ దిగడంతో పవన్ గొప్ప మనసుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. బయట ఉండిపోయిన మా అభిమానులందరికీ స్థలం చిన్నదవడం బయట ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముందస్తుగా నా క్షమాపణ తెలియజేస్తున్నాను, క్షమించుకుంటున్నాను. నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే అభిమానించే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకోవాలంటే కానీ హృదయ వైశాల్యం ఉంది కానీ శరీరం చెప్పి దయచేసి